అంటే ఇప్పుడు మీరు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది ఇప్పటి వరకు అయితే అని చెప్పి చెప్పారు కదా, రూరల్లో పరిస్థితి ఎలా ఉంది, అర్బన్లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా చూసుకుంటే రూరల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నట్టే రూరల్లో. ఓకే, అర్బన్లో అయితే మాత్రం టీడీపీ జనసేనకి ఎక్కువ ఉంది, ఎక్కువ పార్టీ టీడీపీకి ఉంది. కాకపోతే ఇది ప్రతి సెగ్మెంట్ విషయంలోనూ మారుతుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది పరిస్థితి, కానీ ఒక్కొక్క సెగ్మెంట్ విషయంలో ఒక్కొక్కలా మనం చెప్పుకోవచ్చు. ఓకే, షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అడుగుపెట్టారు, అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రభావం రానున్న ఎన్నికల మీద ఏదన్నా ఉందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎంత పర్సంటేజ్ అనేది అప్పుడే చెప్పలేము. ఓకే, జనరల్గా ఏమవుతుందంటే జనసేన నుంచి ఒక కాపు అభ్యర్థిని నిలబెట్టినప్పుడు ఒక సెగ్మెంట్లో, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో కాపు అభ్యర్థిని నిలబెట్టారనుకోండి, ఓట్లు స్ప్లిట్ అవుతాయి. ఓకే, ఆ తెలుగుదేశం పార్టీ జనసేనకు కొంత ఇబ్బందే. అంటే ఇది ఇప్పుడు షర్మిల రాక చాలా అదే మీరు ఏం చెప్పబోతున్నారో నాకు కాదు. కాదండి, ఇక్కడ ప్రవీణ్ గారు, ఇక్కడ షర్మిల రాక జగన్మోహన్ రెడ్డికి ప్లస్సా మైనసా, లేదా షర్మిల రాక టీడీపీ జనసేన కూటమికి ప్లస్సా మైనసా అంటే ఏం చెప్తారు స్పష్టంగా? ఇది అది కూడా సెగ్మెంట్ వైజ్ మారుతుంది. జనరల్గా ఓవరాల్గా అందరూ ఏం చెప్తారంటే ఇది షర్మిల జగన్ అన్న మీద ఫైట్ చేస్తుంది కాబట్టి అది వైసీపీకి మైనస్ అనుకుంటున్నారు. కానీ అన్ని చోట్ల అలా ఉండదు, ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైతే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది ఎక్కడ పడాలి, ఎవరు పడితే టీడీపీ జనసేనకు పడాలి. అది ఆమె స్ప్లిట్ చేసింది అనుకోండి, ఎవరు దెబ్బ? టీడీపీ జనసేనకే దెబ్బ. అది కూడా కానీ అంటే వైఎస్ఆర్సీపీ మూలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి కాబట్టి, అంటే వ్యతిరేక ఓటే కాదు అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఇటువైపు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఓట్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది అనాలిసిస్ చేస్తున్నారు. దాని ఓటు పర్సంటేజ్ పెరిగితే పెరగొచ్చు, కానీ అధికారంలోకి రాలేని పార్టీ వైపు ఎవరైనా వెళ్తారా? ఓకే, వెళ్తారా? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు, కాంగ్రెస్ ఏదో ఆశామా ఏదో సరదాగా నేను కూడా గతంలో ఎమ్మెల్యే పోటీ చేశానని చెప్పుకోవడానికి అయితే బాగుంటుంది, కానీ అది అధికారంలోకి రాలేని పార్టీ కదా, ఒక్క సీటు వస్తుంది అనేది గట్టిగా చెప్పగలమా? చెప్పలేం కదా. ఇప్పుడు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మనం చూసే పరిస్థితి ఉండదు, ఎందుకంటే పక్కాగా ఈ సీటుకి వస్తుంది అని చెప్పండి, అప్పుడే కదా గట్టి లీడర్ అయితే అప్పుడే వెళ్తాడుగా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఇంతకు ముందు క్వశ్చన్కి మంగళగిరి తీసుకోండి, మంగళగిరి ఇప్పుడు మన యాజ్ పర్ అవర్ సర్వే మంచి మెజారిటీతో ఉన్న నారా లోకేష్ కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిల్చోబెట్టారనుకోండి, ఏమవుద్ది? కాంగ్రెస్ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిల్చుంటే ఏమవుద్ది? ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఓడిపోయే అవకాశం కదా, ఆయన ఓడిపోతాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓడిపోతాడు, తనకంటూ ఒక 10-15 ఓట్లు అయితే తీసుకుంటాడుగా. అవును, ఎక్కడి నుంచి తీసుకుంటాడు అనేది చూసుకోవాలి. వైసీపీ నుంచే తీసుకుంటాడు, వైసీపీ నుంచి తీసుకుంటాడు. అది మెయిన్ ఏంటంటే ఈ వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కాకూడదు చాలా సెగ్మెంట్లో, అలా ఇబ్బంది అయితే కనుక కొంత మెజారిటీ తగ్గుద్ది కదా. ఓకే, రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? బీజేపీ అసలు వాళ్ళ అధినాయకత్వం ఏదైతే కేంద్ర నాయకత్వం ఉందో ది లీస్ట్ బాదర్ అండి. వాళ్ళు అసలు ఏపీ గురించి పట్టించుకోవట్లేదు నిజంగా చెప్పుకోవాలంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది 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 అనుకున్న తరుణంలో ఇప్పటివరకు తేల్చలా. అవును, తేల్చలేదు. వాళ్ళు దే లీస్ట్ బాదర్, ఎందుకంటే ఇక్కడ చాలామంది చెప్పారు, నేను చెప్పడమే కాదు, ఇక్కడ 25 ఎంపీలు కూడాను వాళ్ళతో ర్యాలీ అవుతారు, వాళ్ళతో జర్నీ చేస్తారు, బీజేపీతోనే చేస్తారు. తర్వాత ఎటు వచ్చి ఎమ్మెల్యే విషయం అంటారా, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఎటు వచ్చి తెలంగాణలో బలంగా ఉంది, ఎంతో కొంత బలంగా ఉండింది, సరే వాళ్ళ ఇన్ఛార్జిని మార్చారు అది వేరే విషయం. తర్వాత కర్ణాటక, ఇప్పుడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఏముంటుంది? ఇంతకుముందు 0.86 అరౌండ్ పర్సంటేజ్ ఉండింది, అది ఇప్పుడు 0.6 వస్తే పడిపోయింది. ఇప్పుడైతే అద్భుతాలేమీ ఊహించలేము. ఓకే, వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఎంపీలు కావాలి, రేపొద్దున ఎన్డీఏతో జర్నీ చేయాలి, అది చూసుకుంటారు. తప్పితే ఇంకా అంతకుమించి ఏముండదు. ఎమ్మెల్యేలు కూడా ఒకటి రెండు వస్తే చాలా ఎక్కువ ఉంటుంది, కైకలూరు ఒకటి, విశాఖ నార్త్ ఒకటి, ఆ రెండింటి తప్పితే విశాఖ నార్త్లో విష్ణువర్ధన్ విష్ణుకుమార్ రాజు ఆయన గెలవబోతున్నారు. అయితే టైట్ ఫైట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ కేకే రాజు కూడాను గట్టిగానే చేసుకుంటున్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. తర్వాత ఓటు ఇది జనసేన ఇవన్నీ కూడాను వాళ్ళకి పడాలి,
సో ఒకటి రెండు నియోజకవర్గాలు తప్పితే ఏమి ఇది ఉండదు. తర్వాత బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ అడగబోతున్నాను. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు అయితే ఖరారు అయిపోయింది, ప్రకటించేశారు కూడా. బీజేపీ కూడా వాళ్ళ పొత్తులో భాగం అయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? అది జగన్కి ప్లస్గా మారే అవకాశం ఉందా, మైనస్గా మారే అవకాశం ఉందా? అంటే ఓవరాల్గా చూస్తారు కానీ జనరల్గా అలా చూడటానికి వీల్లేదండి. ఎందుకంటే మీ అన్ని ముస్లింలని బూచిగా చూపిస్తారు అంతే కదా. ముస్లిం ఓట్ బ్యాంక్ పడదు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎవరికి వాళ్ళకి ఉంది. అంటే ముస్లిం ఓట్ బ్యాంకే కాదు, అసలు భారతీయ జనతా పార్టీ మీద చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే వ్యతిరేకతతో ఉన్నారు. సో ఒకవేళ టీడీపీ జనసేన కూటమి భారతీయ జనతా పార్టీతో కలిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. ఒక ఏదో ఒక తంబళ్ళపల్లి అనే ఒక నియోజకవర్గం తీసుకోండి, లేకపోతే ఇంకో ఇచ్చాపురం, సరే ఆ పల్లి ఈ పల్లి ఎందుకు కానీ ఇచ్చాపురం నియోజకవర్గం తీసుకోండి, అక్కడ బీజేపీ అంటే ఎవరైనా గుర్తుపడతారా? ప్రభావం ఎంతవరకు ఉంటుందని అంటే ఓట్స్ పర్సంటేజ్లో తేలిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మెయిన్ ముస్లిం కమ్యూనిటీని బూజిగా చూపిస్తున్నారు. ఆ ముస్లిం కమ్యూనిటీ కూడాను ఏ పార్టీకి తగ్గట్టుగా ఆ పార్టీకి ఉన్నాయి, ట్రెడిషనల్ ఓటర్స్ ఉన్నారు కొన్ని చోట్ల. ఇప్పుడు కర్నూలు ఉంది, కర్నూలులో ముస్లిం ఓట్ షేర్ ఎక్కువ ఉంది. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారు, బీజేపీ అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు హిందూ మతం, శ్రీరాముడు ఇదంతా ఇష్యూ అవుద్ది కాబట్టి అక్క అలాంటి చోట్ల అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తారు. కానీ ఎన్ని ముస్లిం నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకవేళ బీజేపీతో పొత్తు టీడీపీ జనసేన కూటమికి ప్లస్ అవుతుందా మైనస్ కాబోతుందా? ఏమీ కాదు, న్యూట్రల్గా ఉండబోతుందా? అంటే అంటే బీజేపీతో ఉపయోగం కూడా ఉండదు అంటారా? ఉండదు. ఓకే, ఉండదు. బీజేపీ ఒక నియోజకవర్గం, పలానా నియోజకవర్గం బీజేపీ వల్ల టీడీపీకి టర్న్ అవుట్ అవుతుందని ఒక నియోజకవర్గం నాకు చెప్పండి, అట్లా ఏమి ఉండదు. ఎటు వచ్చి తెలుగుదే ఒక 10 సీట్లు ఇచ్చారనుకోండి, ఒక విశాఖ నార్త్ లేకపోతే కైకలూరు, అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన క్యాడరు బీజేపీకి సపోర్ట్ అవుతుంది తప్పితే బీజేపీ వల్ల తెలుగుదేశం పార్టీ జనసేనకి ఏంటి లాభం చెప్పండి? ఎక్కడుంది ఓట్ బ్యాంక్? ఎక్కడుంది ఓకే ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం చెప్పండి. సో ఈ అయోధ్య అంశం కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం లేదంటారా మరి? అంటే అలా ఉండదు సార్, ఎందుకంటే మీ ఈ అయోధ్య అంశం అని అంటే అమరావతి అన్నారు, అమరావతిని బేస్ చేసుకుని ఎవరైనా ఓటేస్తారా? అమరావతి ఇప్పుడు ఓవరాల్గా దేశవ్యాప్తంగా మనం ఒకసారి చంద్రబాబు అంటే ఇష్యూ బేస్డ్ చెప్తున్నా, మీరు ఇష్యూ బేస్డ్ అన్నారు కాబట్టి ఇష్యూ బేస్డ్ చెప్తున్నా. చంద్రబాబు అమరావతి అభివృద్ధి అనే దీంట్లో వెళ్తే వేశారా? ఆ లోకల్ పలాసలో ఉన్నోడుకు లేకపోతే ఒక నెల్లిమర్లో ఉన్నోడికి అమరావతి గురించి ఏం సంబంధం? ఓకే, అదొకటి. ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు, దాని మీద కూడా వేయరు ఇది కూడా అంతే. ఓకే, అంత బార్డర్ బ్రాడర్ పర్స్పెక్టివ్ వ్యూలో ఉండదండి. లోకల్గా మనకి ఏ ఇష్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, మనకు మీ నియోజకవర్గం ఏది, మీ నియోజకవర్గంలో స్థానిక అంశాలే ఎక్కువ, స్థానిక నాయకత్వము స్థానిక అంశాల మీదే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంతే తప్పితే ఇలాంటి వాటిలో ఉండదు. ఓకే, ఒకవేళ టీడీపీ అంతెందుకు చాలా ఇష్యూస్లో వివేక హత్య కేసు ఇంకోటి తెస్తారు, అవి కూడా ఎఫెక్ట్ ఉండవు. ఓకే, అంటే వీళ్ళు మైలేజ్ పడుతుంది కానీ ఒక ఒక ముద్ర వేయడానికి సరిపోతుంది, ఇతను ఎలా ఈ పార్టీ ఎలా ఓకే అని ముద్ర వేయడానికి సరిపోతుంది. కానీ అంటే ఆ ముద్ర వేయడం వల్ల ఓట్లు వచ్చే అవకాశం లేదంటారా? ఓట్లు వాళ్ళకి తగ్గుతాయి. ఓకే, వీళ్ళు అంటే అటు తగ్గుతాయంటే ఇటు పడతాయని కాదు, అటు తగ్గుతాయి, కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అంతే. ఓకే, ఒకవేళ కనుక టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీసీలు టీడీపీకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కమ్యూనిటీ వైజ్ అట్లా ఏం అవ్వరండి, ఎందుకు దగ్గర అవుతారు చెప్పండి? బీసీకి బీజేపీకి ఏంటి సంబంధం? బీసీకి బీజేపీకి ఏంటి సంబంధం? అదేం లేదు, అట్లా ఏం ఉండదు. ఒక బీసీ అంటే ఒకరు కాదు కదా, ఒక క్యాస్ట్ కాదు కదా, దాంట్లో చాలా కులాలు ఉపకులాలు చాలా ఉంటాయి, అలా ఏమి ఉండదు. ఒక పర్టికులర్ క్యాస్ట్ ఒక పర్టికులర్ పార్టీతో జర్నీ చేస్తుంది అనేది మనం చెప్పలేము. కాకపోతే ఎస్సీ ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువగా ఎస్సీలు అయితే మాత్రం, ఓవరాల్గా కూడా ఎక్కువ ఎస్సీలు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు స్టిల్ జర్నీ చేస్తున్నారు. అరకు లాంటి సెగ్మెంట్లో గిరిజనులు ఎస్టీలు ఎస్పెషల్లీ అరకు లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 in 6 గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికైతే. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీలు స్టిల్ దీంతో జర్నీ చేస్తున్నారు, కొంత మార్పు వచ్చిందిలేండి. మరి బీసీల పరిస్థితి ఏంటండి?
బీసీలో బీసీ యాక్చువల్గా నేను ఒక డేటా కూడా మీకు ఇచ్చాను. ఓకే, అరౌండ్ నా ఆగస్టు 23కి ఎలా ఉంది, ఆగస్టు 23కి ఎలా ఉందంటే బీసీలు వైఎస్ఆర్సీపీ 41.5 ఉంటే ఓకే, తెలుగుదేశం పార్టీకి 47% వరకు ఉన్నారు. అంటే ఎక్కువ తెలుగుదేశం వైపే ఉన్నారు. అది ఎప్పుడు బీసీలు ఎక్కువ వాళ్ళదే కదా. కానీ 2019లో పరిస్థితులు కొంచెం మారినాయి కదా. 2019లో మారాయి. తర్వాత మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి, వీళ్ళు బీసీ జపం వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. అవును, వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడికక్కడ యాదవ్లను పెట్టడం, ఎంపీలుగా పెట్టడం, అంటే వాళ్ళు కంప్లీట్ సోషల్. అంటే మీరు ఆగస్టు పరిణామాల గురించి చెప్పారు, లేదు ఇది కూడా చెప్తాను. కాకపోతే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ అయితే సోషల్ ఇంజనీరింగ్ పకడ్బందీగా చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే మీకు ఏలూరు ఎంపీ ఒక యాదవ్ని పెట్టినా, తర్వాత ఇక్కడ నరసరావుపేట కూడా యాదవ్ పెట్టినా, ఇదంతా కూడా వాళ్ళు ఆ డేటాను బేస్ చేసుకుని చేస్తున్నారు. ఓకే ఓకే, వాట్ వీ డూ యాక్చువల్గా మేము సెఫాలజిస్టులు, మేము ఈ డేటా అనాలిసిస్ చేసుకుని మేము చేస్తాం, వాళ్ళు కూడా అది పకడ్బందీగా చేస్తున్నారు. అక్కడ ఈ మెజారిటీ ఓటర్స్ ఏ సెగ్మెంట్ ఉంటే వాళ్ళనే అట్రాక్ట్ చేయాలని ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి దించుతున్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఏ కమ్యూనిటీ వాళ్ళు తమ్ రూల్ అనుకుంటారు, కానీ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకి వేస్తారనేది పెద్ద అబద్ధం. ఓకే, నా కమ్యూనిటీ వాళ్ళు నాకు వేస్తారు అనుకునేది చాలా పెద్ద అబద్ధం. మీకు కొన్ని చోట్ల తీసుకోండి, కందుకూరులో మహిధర్ రెడ్డి ఆయన బలంగా ఉన్నాడు, రెడ్డి ఓటర్లు ఎక్కువ ఉంటారంటే ఉండరు. చాలా చోట్ల ఒక చోట క్షత్రియ ఓటర్లు ఒక 25 మందో 100 మందో ఎట్లా ఉన్నారు. మెయిన్ ఏంటంటే కాపులు ఉన్నారు, అయినప్పటికీ అక్కడ క్షత్రియ ఎమ్మెల్యే ఉంటాడు. అలాంటివి చాలా ఉన్నాయి, చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. సో కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీని బేస్ చేసుకుని చేస్తారు, కానీ చాలా చోట్ల వర్కౌట్ అవ్వదు. ఓకే,